నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబానా. సిపిఐ ఆధ్వర్యంలో ద్వాక్రా మహిళలతో కలిసి రెండవ రోజు కొనసాగిన ఆందోళన. వరదయ్యపాలెంలో జరిగిన బినామీ ద్వాక్రా సంఘాల వెలుగు సంఘ అక్రమాలలో బలి పశువులుగా మారిన అమాయక మహిళలు తమను ఈ సంఘాల నుండి మరియు అధికారుల ఒత్తిడి నుండి విముక్తి కలిగించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్నిరాజ్ ఆధ్వర్యంలో రెండవ రోజు ఎంపీడీఓ కార్యాలయం వద్ద డోక్రా మహిళలతో ఆందోళన చేపట్టారు. తమకు ఈ సంఘాల నుండి విముక్తి కలిగించమని, ప్రభుత్వ పథకాలకు అర్హులను చేయాలని, సంబంధం లేని తమకు ఈ వ్యవహారం నుండి విముక్తి కలిగించాలని, పనికి పోతే గాని పూటగడవని అమాయక మహిళలు డిమాండ్ చేశారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్నిరాజ్ మాట్లాడుతూ, వెంటనే వెలుగులో అక్రమాలకు పాల్పడిన వారిపై అరెస్ట్ చేసి అమాయక గిరిజన ప్రజలకు వెంటనే న్యాయం చేయాలని, యథావిధిగా వారి సంఘాలను కొనసాగించాలని, ప్రభుత్వ పథకాలకు అర్హులుగా గుర్తించాలని లేని పక్షంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్తామని తెలిపారు. కాగా కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇందులో ఉండటం వల్లనే జాప్యం జరుగుతుందని, తమకు అనుమానంగా ఉందని తెలిపారు. దగ్గర నుంచి డబ్బులంతా కూడా ఈ విషయంలో వెంటనే ఎమ్మెల్యే గారు జోక్యం, ఈ విషయంలో ఎమ్మెల్యే గారు వెంటనే జోక్యం. వర్ధిల్లాలి పేద ప్రజల ఐక్యత, వాళ్ళ పేరుతో నుంచి వెంటనే ఆ డబ్బులు రికవరీ. ఐకేపీ ఏపీఎం జ్యోతిని వెంటనే ఈ విషయంలో పరిష్కారం చేయడానికి ఎమ్మెల్యే గారు వెంటనే వర్ధిల్లాలి మహిళా సంఘ ఐక్యత, వర్ధిల్లాలి మహిళా సంఘ ఐక్యత. ఎమ్మెల్యే గారు వెంటనే సమస్య పరిష్కారం చేయడానికి ఎమ్మెల్యే గారు వెంటనే అవినీతి కోట్లాది వర్ధిల్లాలి పేద ప్రజల ఐక్యత. ఇప్పుడు తప్పుడు పనులు చేసిన వారు వెంటనే అరెస్ట్, వాళ్ళపై వెంటనే చర్యలు. జ్యోతి సగమిత్ర సీసీలను వెంటనే అరెస్టు, జ్యోతి దేవి యువరాజు తదితరులను వెంటనే అరెస్టు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులంతా కూడా చేయాలి, రాబట్టాలి. కొత్త కాదు ఇది, దాదాపు ఒక నెల నుంచి ఈ తద్ధకం జరుగుతా ఉంది. వరదయ్యపాలెం మండల ఐకేపీ వెలుగు సంఘాల్లో ఇక్కడ ఏపీఎంగా పనిచేస్తున్నటువంటి జ్యోతి, సీసీలుగా సంఘమిత్రాలుగా పనిచేస్తున్నటువంటి దేవి, ఇంద్రజ, పుల్లయ్య, యువరాజు, షేపర్గా పనిచేస్తున్న తులసమ్మ, వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడి రాచర్ల, సియల్లెన్నపల్లి, లక్ష్మీపురం, కలత్తూరు, అంబూరు, ఇంకా తొండంబట్టు, నాగనందాపురం, ఈకే 60 కాలనీలు ఇంకా ఉన్నారంటే వాళ్ళకి తెలియదు ఆ గ్రూపులు. వీళ్ళందరి దగ్గర కూడా ఈ ఎస్టీలు ముఖ్యంగా గిరిజనుల దగ్గరికి వెళ్ళి తులసమ్మ అనేటువంటి ఒక గిరిజన చేపరు, ఆమె సంఘమిత్రను, వీఓ లీడర్, ఆమెను అడ్డాం పెట్టుకొని ఈ గ్రూపులన్నీ ఆల్రెడీ స్టేట్ బ్యాంకులో లోన్లుంటే మళ్ళీ వీళ్ళ పేరుతో డీసీసీ బ్యాంకులోను, గ్రామీణ సప్తగిరి గ్రామీణ బ్యాంకులోను మళ్ళీ దాదాపు 3 కోట్ల రూపాయలని తప్పుడుతనంగా లోన్ల రూపంలో వాళ్ళు కాజేసి అవినీతికి పాల్పడడం జరిగింది. ఈ విషయం బయటపడి 4 రోజులవుతున్నా ఈ మహిళలందరూ రోజు ఈ ఆఫీసుల దగ్గరికి తిరుగుతా ఉన్నా ఏమాత్రం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కల్పించుకోరా. ఇక్కడ తహసీల్దార్ అని ఒక ఆయన ఉంటాడు, ఈయన మండలానికి అంతా కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ఆయన అన్ని అధికారాలకు ఆయనకు ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్లో అయినా కూడా ఆయన పోయి జోక్యం చేసుకొని ఈ మండలంలో ఇటు తరగతా ఉందని కల్పించవచ్చు, కానీ ఆయన కల్పించుకోడు. ఇక్కడ ఎండిఓ అని ఒక ఆయన ఉంటాడు, మండల డెవలప్మెంట్ ఆఫీసరు, ఆయన పక్కనే ఐకేపీ ఆఫీస్ ఉంది, ఆయన ఏమాత్రం జోక్యం చేసుకోకుండా ఆయన ఏదో ఆయన పనులు ఆయన చూసుకున్నాడు తప్ప ఈ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయాలని ఏం జరిగిందని ఆయన పట్టించుకోవడంలే. అయితే దీని మీద ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళనే ఆ సీసీలు, ఆ సంఘమిత్రాలు, ఆ పై అధికారులు, ఆఖరికి డోమా పీడి ఐకేపీకి జిల్లా ఆఫీసర్గా ఉన్నటువంటి ఆయన అందరూ కూడా 80 మంది వచ్చి మండలం అంతా తిరిగారు. తిరిగి ఏం చేశారు, కొండందేవి ఎలికిని కూడా పట్ల
వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం, సస్పెండ్ చేస్తామని సస్పెండ్ చేసేసి వాళ్ళ మీద ఏమాత్రం వీళ్ళు 8 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు కాబట్టి వీళ్ళ మీద 420 కేసు క్రిమినల్ కేసు పెట్టమని ఏమాత్రం ఇంతవరకు కేసు పెట్టలా పోలీస్ స్టేషన్లో. ఆఖరికి పోలీస్ వీళ్ళందరూ అది మహిళలందరూ పోయి బ్యాంకుల దగ్గర గొడవ చేస్తూ ఉంటే బ్యాంక్ వాళ్ళు గ్రామీణ బ్యాంక్ వాళ్ళు మాత్రం వీళ్ళందరి మీద కేసు పెట్టారు 8 కోట్ల రూపాయలు ఈ విధంగా మా బ్యాంక్ నుంచి అవినీతికి పాల్పడ్డారండి. అంటే ఈ పద్ధతుల్లో ఆ డోమా పీడి వాడు నిద్రపోతున్నాడా లేకపోతే మనిషేనా 8 కోట్ల రూపాయలు తీసేసి వీళ్ళు సంతకం పెట్టకపోయినా ఫోటో లీకపోయినా వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న వాటిల్లో అక్కడలో అక్రమంగా పెట్టి లోన్లు తీసేస్తే గ్రామాల్లో వాళ్ళు ఈరోజు వాళ్ళ కుటుంబాల కలతల్లో ఉన్నాయి. భర్తలు తిడుతున్నారు, కొడుకు తిడుతున్నాడు, నేను ఎవరు బొమ్మన్నారు ఆ గ్రూప్ లేక అని చెప్పని కోడాలు తిడతా ఉంది, లేకపోతే ఆ గ్రామంలో ఉండే వాళ్ళంతా వాళ్ళని కించపరిచే పద్ధతుల్లో మోసపోయిన వాళ్ళు ఇల్లు ఈ డోక్రా గ్రూప్లో ఉండేలా చెప్పారు. ఈ ఐకేపీ అనేది ఇందిరా క్రాంతి పథకం ఎందుకు పెట్టాం, గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ ఇస్తే చిన్న చిన్న పనులు చేసుకుని హాయిగా వాళ్ళు బతుకుతారు, ఆర్థిక సౌలభ్యం ఉంటే వాళ్ళు స్వతంత్రంగా ఉంటారు, వాళ్ళు బాగుపడతారని చెప్పి పెట్టినటువంటి దీన్ని ఈరోజు ఈ పద్ధతుల్లో ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏపీ జ్యోతి తర్వాత ఉన్నటువంటి సీసీలు వీళ్ళందరూ కలుసుకుని చేశారు. అయితే దీంట్లో ఇంకొక సందేహం వస్తూ ఉంది, ఈ మండలంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కొంతమంది శ్రీ అదేదో శ్రీనిధి అనేటువంటి లోన్లు ఉన్నాయంట, డైరెక్ట్గా జిల్లా నుంచి చెక్కులు వస్తాయి, అవి కొంతమంది తీసుకొని ఉన్నారు, అవి వాళ్ళ పేర్లన్నీ కూడా బయట పెట్టాలి, దాని మీద కూడా ఇంక్వైరీ జరగాలి. మన వచ్చినటువంటి వాళ్ళు ఏ సంస్థలో మోసం జరిగిందో వాళ్ళనే పెడితే ఏం చేస్తారండి, ఆ సీసీలు వచ్చి సీసీల మీద అబద్ధం చెప్తారా, నిజం చెప్తారా, అక్కడ ఉన్న సంఘమిత్రాలు వచ్చి ఇక్కడ ఇంక్వైరీ చేస్తే ఈ సంఘమిత్రాల మీద తప్పు చెప్తారా, అక్కడ ఉండే ఇతర ఏపీఎంలు వచ్చి ఈ ఏపీఎం జ్యోతి మీద తప్పు చెప్తారా, అంటే వీళ్ళంతా తూతూ మంత్రంగా ఏదో ఇంక్వైరీలు చేశారు, 80 మంది వచ్చారు 90 మంది వచ్చారని చెప్పి చేసేసిపోయి అక్కడ గమని కూర్చున్నారు. వాళ్ళ మీద ఎప్పుడైతే డబ్బులు తీసుకున్నారని పత్రికల్లో వచ్చిన ప్రకారం తేలిద్దో పీడీ ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టడు, ఇది తప్పు అవినీతి పాల్పడ్డారు వీళ్ళందరినీ వెంటనే మీరు స్వాధీనం తీసుకోండి రిమాండ్ పెట్టండి వాళ్ళందరిని చెప్పి అని చెప్పి తీసుకున్నాడా, లేదా వాళ్ళ దగ్గర నుంచి 2.5 కోటి డబ్బులు అని చెప్పి పేపర్లు ప్రకటించారు, ఇప్పుడేమన్నా 1 కోటి రూపాయలు ఏమైనా రికవరీ చేసావా, ఏది చేయకుండా చూస్తాం చేస్తాం అనేటటువంటి పద్ధతుల్లో చేస్తూ ఉంది. ఇక్కడున్నటువంటి ప్రభుత్వ అధికారులు ఈ పద్ధతులు వ్యవహరిస్తున్నారు, జిల్లా వాళ్ళు కూడా ఈ పద్ధతులు వ్యవహరిస్తున్నారు. అందువల్ల మేము చెప్పేది ఏమంటే రేపు స్పందన కార్యక్రమంలో సోమవారం రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఈ గ్రూపుల్లో ఉన్న మహిళలందరూ కలెక్టర్ దగ్గరే కూర్చొని కలెక్టరు డోమా పీడి లీడ్ బ్యాంక్ మేనేజరు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూర్చొని ఈ ఏ గ్రూపులు ఉన్నాయి పాత గ్రూపులు వాటిని అట్టే కొనసాగ నుంచి ఇప్పుడు ఎవరైతే కొత్తగా మళ్ళీ వేరే గ్రూపులు పెట్టారో అవన్నిటిని బ్యాన్ చేసి వాళ్ళ అకౌంట్లు కూడా బ్యాన్ చేసి వీళ్ళకి వచ్చేటటువంటి అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు వచ్చే డబ్బులంతా కూడా పాత ఎక్కడ పడుతున్నాయి అక్కడే పడాలి. ఇప్పుడు ఒక ఆయన చెప్తా ఉంది, నాకు ఎస్బీఐలో నేను గ్రూప్ ఉన్నాను సార్, ఆ భర్త ఉండి నాకు అమ్మ ఒడి ఇప్పుడు పోయి చూస్తే అక్కడ పడలేదు, పక్కన వాళ్ళకి అంత పడింది, మళ్ళీ పోయి ఎత్తుక్కొని ఎత్తుక్కొని పోతే గ్రామీణ బ్యాంకులో పడి ఉందంట, ఆ బ్యాంకులో నా పేరుతో అకౌంట్ ఓపెన్ చేసిందే నాకు.